ఆలయాలు పేదవాడికి ఆహార భద్రతా కేంద్రాలు ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి అవకాశాలు కూడా అక్కడ ఆధ్యాత్మికతకి తోడుగా అన్ని వర్గాల సబ్బండ వర్గాలకి సంతోషపరిచేటటువంటి ప్రదేశాలు అయితే కాలక్రమంలో సంస్కృతిని మరుగున పరుచుకుంటూ మన మీద మనమే విద్వేషం పెంచుకుంటూ మన సంస్కృతిని మనమే అసహించుకుంటూ వచ్చే విధంగా మన మీద జరిగిన మైండ్ గేమ్లో అలవాటు పడిపోయి ఈ మధ్య కాలంలో కొంత మార్పు కనబడుతుంది అన్నదానాలకు సంబంధించి ఇప్పుడు దాదాపుగా అన్ని ఆలయాలు చేస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతమంది వచ్చినా అన్నం పెడుతుంది అట్లాగే షిరిడి ఆలయం అట్లాగే పెడుతుంది ఏ ఆలయాల్లోనైనా జరుగుతుంది ఇప్పుడు అయోధ్యలో సరికొత్తగా కడుతున్నటువంటి రామాలయం దగ్గర కూడా అన్నదానం శాశ్వత అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి ఈ ఏర్పాట్లు చేస్తారు నిఖిల్ తీర్థ్ వికాస్ సమితి ఈ విషయాన్ని ప్రకటించింది కిషోర్ కుణాల్ దీన్ని పర్యవేక్షించబోతున్నారు ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి భక్తులకి భోజన వితరణ జరుగుతుందని ప్రకటించారు